Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జేసీ బ్రదర్కు చంద్రబాబు షాక్. ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. వైసీపీలో సీట్ల ఖరారు ప్రక్రియ తుది దశకు చేరింది. సీట్లు రాని కొందరు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ జనసేన మధ్య సీట్ల కేటాయింపులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు అనంతపురంలో టీడీపీకి కీలకమైన జేసీ ఫ్యామిలీకి సీట్ల కేటాయింపు విషయంలో చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. దీంతో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపైన చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఈ సమయంలో కొన్ని నియోజకవర్గాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. జగన్ సామాజిక సమీకరణాల ఆధారంగా సీట్లు ఖరారు చేస్తున్న వేళ చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రాయలసీమలోని అనంతపురం జిల్లాలో టీడీపీ తిరిగి పట్టు సాధించే ప్రయత్నం చేస్తోంది. 2019 ఎన్నికలలో టీడీపీ ఈ జిల్లా నుంచి కేవలం 2 స్థానాలు మాత్రమే గెలిచింది. ఆ తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో రాష్ట్రం మొత్తం టీడీపీ ఓడినా తాడిపత్రి మున్సిపాలిటీలో మాత్రం విజయం సాధించింది. ఈ జిల్లాలో ఈసారి జేసీ ఫ్యామిలీకి సీట్ల ఖరారు విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. జేసీ బ్రదర్స్ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తమ కుమారులు పవన్, అస్మిత్ రెడ్డితో పాటుగా చంద్రబాబును కలిశారు. వచ్చే ఎన్నికలలో సీట్ల ఖరారుపైన చర్చించారు. జిల్లా రాజకీయాలు, సీట్లలో మార్పులు, చేర్పుల గురించి చర్చ జరిగింది. ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి ప్రస్తుతం తాడిపత్రి ఇన్ఛార్జిగా ఉన్నారు. వచ్చే ఎన్నికలలో అస్మిత్ స్థానంలో ప్రభాకర్ రెడ్డిని పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం. అదే సమయంలో దివాకర్ రెడ్డి కుమారుడు సీటు విషయంలో చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 2 ఎంపీ సీట్లను ఈసారి బీసీలకే ఇవ్వాలని నిర్ణయించామని, ఎంపీ సీటు ఇవ్వడం సాధ్యం కాదని చంద్రబాబు తేల్చేశారు. 2019 ఎన్నికలలో దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ టీడీపీ నుంచి అనంతపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య 1,41,428 మెజారిటీతో పవన్ పైన గెలుపొందారు. ఈసారి వైసీపీ నుంచి మాజీ మంత్రి శంకరనారాయణ పోటీ చేస్తున్నారు. హిందూపురం కూడా జగన్ బీసీ మహిళ శాంతమ్మకు కేటాయించారు. దీంతో ఈసారి 2 స్థానాలను బీసీలకే ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. తన కుమారుడుకు సీటు లేదని చంద్రబాబు తేల్చేయడంతో ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి రాజకీయంగా ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు జిల్లాలో చర్చకు కారణమవుతోంది. అదేవిధంగా పరిటాల కుటుంబానికి 1 సీటే ఇస్తామని చంద్రబాబు క్లారిటీ ఇవ్వడంతో జిల్లాలో టీడీపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది.